హోదా ఛాంపియన్ జగనేనా? వైసీపీ అధినేత జగన్ ఫిక్స్ అయిపోయారు. ప్రత్యేక హోదా ఒకటే పార్టీకి సంజీవిని అని ఆయనకు అర్థమైంది. అందుకే హోదాపై దూకుడు పెంచారు. తానే హోదా ఛాంపియన్ అని నిరూపించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ప్రత్యేక హోదా నినాదాన్ని జగన్ ఎత్తుకున్నారు. అందుకోసం తన ఎంపీలు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. జగన్ ఈ ప్రకటన తర్వాతనే ఏపీ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రత్యేక హోదా అవసరమేనని అధికార తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది. అంతేకాదు ఇకపై తమ పోరాటం అంతా ప్రత్యేక హోదా కోసమేనని ప్రకటించింది. సాక్షాత్తు చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు కూడా టీడీపీ నుంచి వచ్చేలా చేసింది జగన్ అని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా నినాదాన్ని మరోసారి పీక్ స్టేజ్కి తీసుకుపోవడంలో జగన్ సక్సెస్ అయ్యారనే వినిపిస్తోంది. రాజీనామాలు డ్రామాలని విమర్శించిన టీడీపీ తాము పార్లమెంట్లో పోరాటాన్నే ఎంచుకుంటామని చెప్పింది. అయితే పవన్ ఇచ్చిన ట్విస్ట్తో అవిశ్వాసం తెరపైకి వచ్చింది. అవిశ్వాసం పెట్టి కేంద్రం మెడలు వంచాలని పవన్ పిలుపునిచ్చారు. పవన్ పిలుపును పాజిటివ్గా తీసుకున్న జగన్ అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అని చెప్పారు. అంతేకాదు అవిశ్వాసానికి టీడీపీ మద్దతును కూడా కూడగట్టాలని పవన్కు సవాలు విసిరారు. అయితే పవన్ మాత్రం ముందు వైసీపీయే అవిశ్వాసం పెట్టాలని జగన్కు ప్రతి సవాల్ విసిరింది. దీంతో జగన్ పార్టీ మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అంటే ప్రత్యేక హోదా విషయంలో జగన్కు ఏ సవాలు వచ్చినా వెనక్కు తగ్గడం లేదు. డేట్ ఫిక్స్ చేసి మరీ చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై అంత సీరియస్గా ఉన్న జగన్ ఢిల్లీ స్థాయిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మార్చి 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి హోదాకు ఛాంపియన్ కావాలని చూస్తున్నారు. మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెడితే టీడీపీ ఇరుకున పడే అవకాశం ఉంది. వైసీపీ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలపకుంటే టీడీపీ ఏపీ ప్రజలకు దూరం అవుతుంది. అందుకే టీడీపీ కూడా ఈలోపే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 184 నిబంధన క్రింద ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పీకర్కు నోటీసులు జారీ చేశారు. మరి అవిశ్వాస తీర్మానం పెడతారా, దానికి స్పీకర్ అనుమతిస్తారా అన్నది పక్కన పెడితే ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు జగన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదంటున్నారు విశ్లేషకులు.